రాత్రికి రాత్రి ముంచెత్తిన వరద, ఎటు చూసినా నీళ్లే. అప్పటి వరకు హాయిగా పడుకున్న వాళ్లకు ఆ రోజు వాళ్ల జీవితంలో మర్చిపోలేనిది అవుతుందని పాపం తెలియదు వాళ్లకు. విజయవాడను వరద ముంచెత్తి ఎన్నో కుటుంబాలను చెల్లా చెదురయ్యేలా చేసింది. బుడమేరు వరద ఉధృతికి వందల ఇండ్లు నీళ్లలో మునిగిపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కార్లు బైకులు కొట్టుకుపోయాయి. కోట్లలో ఆస్తి నష్టం జరిగింది. వరదలకు దాదాపు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. విజయవాడలోని మొగల్రాజపురంలో కొండచర్యలు విరిగిబడి 6 చనిపోయారు. ఇక ఇతర ఘటనల్లో కూడా 10 మందికి పైగానే చనిపోయినట్టు తెలుస్తోంది. ఇక బుడమేరు వరద ఉధృతికి ఎటు చూసినా వరద నీరే కనిపించింది. చాలా కుటుంబాలు చెల్లా చెదురయ్యాయి. తండ్రి ఓవైపు, కొడుకు ఇంకోవైపు, భార్య పిల్లలు ఎటువైపు అన్నట్టు పరిస్థితులు మారిపోయాయి. తమ కుటుంబ సభ్యులు ఏమయ్యారో తెలియక చాలా మంది రాత్రి బవళ్లు వెతుకుతూనే ఉన్నారు. కనిపించకపోయేసరికి వరదల్లో కొట్టుకుపోయారేమో అని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమ ఇంట్లో మనిషి కనిపించకపోయేసరికి ఒక్కొక్కరికి గుండెలు బరువెక్కుతున్నాయి. మా ఇంటి మనిషిని కనిపించేలా చేయి దేవుడా అని మొక్కుకుంటూనే వెతుక్కుంటున్నారు. అయితే చెల్లా చెదురైన కుటుంబాలను వరద మళ్లీ కలుపుతోంది. 3-4 రోజుల తర్వాత తమ కుటుంబ సభ్యులను కలుసుకుంటున్న వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇక జీవితంలో చూస్తామో చూడమో అనే బాధ నుంచి తమ వాళ్లను చూసిన ఆనందంతో హత్తుకుని బోర్న ఏడ్చేస్తున్నారు. ఇప్పుడు విజయవాడ సింగ్ నగర్ లో ఎటు చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఓ ఇద్దరు తండ్రి కొడుకులు వరదల్లో కొట్టుకుపోయిన 2 రోజుల తర్వాత కలుసుకున్నారు. అయితే ఇద్దరు కలుసుకోగానే ఒకరినొకరు హత్తుకుని చిన్నపిల్లల కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తండ్రిని చూడగానే కొడుకు కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. అలాగే కొడుకును చూసిన తండ్రి కూడా చిన్నపిల్లాడైపోయి ఆనందంతో ఏడ్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన వారంతా తండ్రి కొడుకుల మధ్య అనుబంధం ఇలాగే ఉండాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.